ప్రజల జీవన విధానంలో మార్పు తేవటమే సమాజంలో అన్ని కార్యకలాపాల అంతిమ లక్ష్యం ఆర్థిక వృద్ధి సమాజంలో అన్ని వర్గాల ప్రజలకు సమాన అవకాశాలు కలుగ చేసే విధంగా ఉండాలి అభివృద్ధి మౌలిక లక్ష్యం ప్రజలకు అపరిమిత అవకాశాలు కల్పించి కాలానుగుణంగా వచ్చే నూతన అవకాశాలను కలుగజేసే విధంగా ఉండాలి మంచి పౌష్టికాహారం లభించటం వైద్య ఆరోగ్య సేవల కల్పన స్థిరమైన జీవన భద్రత భౌతిక దాడులు ఇతర నేరాల నుంచి పూర్తి రక్షణ ఉల్లాసవంతంగా గడిపేందుకు తగిన సమయం రాజకీయ సాంస్కృతిక రంగాలలో స్వేచ్ఛగా పాల్గొనటం మొదలైనవి అభివృద్ధికి సూచికలు కేవలం ఆదాయంలో వచ్చే పెరుగుదలను ఆర్థిక అభివృద్ధిగా పరిగణించరాదు ఆర్థిక సామాజిక రాజకీయ సాంస్కృతిక రంగాలలో అధిక శాతం ప్రజలు పాల్గొన్నప్పుడే మానవ వనరుల రంగం వృద్ధి సాధించినట్లు పేర్కొనవచ్చును ఆదాయంలో పెరుగుదల ప్రభావం వలన ఇతర రంగాలలో కొంతమేర ప్రగతి కనపడవచ్చును కానీ ఖచ్చితంగా వృద్ధి సాధించాలనే నియమం కానీ సాధిస్తామనే ఆశ కానీ పెట్టుకోకూడదు సమాజంలో ఆదాయ పంపిణీలో అసమానతల వలన సహజంగానే ఆదాయం లేని ప్రజలకు అవకాశాలు పరిమితం అవుతాయి ప్రస్తుతం ఇటువంటి పరిస్థితి చాలా దేశాలలో ఉంది అయితే ఆదాయం పెరిగినంత మాత్రాన ప్రజల జీవన పరిస్థితులు మెరుగుపడవు పేదరిక నిర్మూలనకు సమాజ శ్రేయస్సుకు ఆర్థికాభివృద్ధి అవసరమే కానీ కేవలం పరిమాణపరంగా కాకుండా మెరుగైన జీవన విధానాన్ని అందించగలగాలి ఇందుకు తగిన ప్రభుత్వ విధానం రూపొందించాలి ఆర్థిక రాజకీయ వ్యవస్థల పునర్వ్యవస్థీకరణ ద్వారానే ఇది సాధ్యమవుతుంది ప్రథమంగా ప్రజల సంక్షేమానికి అనుగుణంగా విధాన నిర్ణయం ఉండాలి ప్రతి పనిలో వారిని భాగస్వామ్యులను చేయాలి ప్రతి రంగంలో ప్రజలు ఎంతో మేరకు పాల్గొని ప్రయోజనం పొందుతారో అంచనా వేయాలి కేవలం ఉత్పత్తిలో వచ్చే పెరుగుదలే వృద్ధిగా పరిగణించకుండా ప్రజలకు మెరుగైన జీవన వసతులు కల్పించాలి అవసరమైన ఆరోగ్య వసతుల కల్పనతో పాటు శాస్త్రీయ అవగాహన వారిలో కల్పించాలి జాతీయ సంపద పెరుగుదల వలన ప్రజలకు ఆయా రంగాలలో అవకాశాలు పెరగవచ్చును అయితే సంపదను ప్రజలు సమర్థవంతంగా ఉపయోగించుకున్నప్పుడు దానికి ప్రయోజనం చేకూరుతుంది సంపద తనంతట తానుగా ఎటువంటి ప్రయోజనం కల్పించలేదు నిజమైన సంపద ప్రజలేనని గుర్తించాలి ఆదాయం పెరుగుదలతో ప్రజలకు అవకాశాలు పెరగాలి అప్పుడు మానవ వనరులు వృద్ధి చెందుతాయి సమాజంలో ఆదాయ పంపిణీపై ఇది ఆధారపడి ఉంటుంది సామాజిక రంగాల వృద్ధికి ప్రభుత్వ వ్యయ విధానం ఆదాయం ఆస్తుల అసమానతలను తొలగించేందుకు ద్రవ్య విధానాల అమలు ద్వారా దీనిని సాధించవచ్చును విద్యారంగంలో ప్రధానంగా సాంకేతిక శిక్షణ రంగంలో పెద్ద ఎత్తున పెట్టుబడి పెట్టాలి దీనివలన విద్యార్థికులైన నిరుద్యోగ యువకులకు అవకాశాలు కలుగుతాయి దీనికి అవసరమైన నిధులు సమకూర్చేందుకు రాజకీయంగా దృఢమైన నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది మానవ అభివృద్ధి నేడు కొత్తగా కనుగొన్న అంశం ఏమీ కాదు ఎన్నో శతాబ్దాల క్రితమే రాజకీయ అర్థశాస్త్రవేత్తలు మానవ వనరుల ప్రాధాన్యతను గుర్తించి ప్రస్తావించారు సామాజిక అంశాలకు అభివృద్ధికి అనుబంధం పూర్వకాలం నుంచి ఉన్నట్లుగా ఆధారాలు ఉన్నాయి ఉత్పత్తి ఉత్పత్తి కారకాలు ప్రజలేనని ప్రముఖ సామాజిక తత్వవేత్తలు నిర్వచించారు అందుచే వారిని కేవలం యంత్రాలుగా కాకుండా జీవం ఉన్న మనుషులుగా గుర్తించి మానవ పెట్టుబడికి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతున్నది ఈ దిశగా నిధుల వ్యయంపై ఉన్నత స్థాయిలో విశ్లేషించి కేటాయించిన నిధులు ఏ మేరకు ఖర్చు అవుతున్నాయో పరిశీలించి పేద ప్రజలకు మరింత ప్రయోజనం చేకూర్చేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతున్నది దీనివలన దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న పేద ప్రజలు లాభం పొందుతారు